ఉమ్మడి రాష్ట్ర విభజనతో అవశేష ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్ నగరం రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి ఉమ్మడి రాజధానిగా కొనసాగింది పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పదేండ్ల పాటు కామన్ క్యాపిటల్గా కొనసాగాలన్న నిబంధనతో ఇవాల్టీతో రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చెల్లుబాటు కానుంది అయితే అర్ధరాత్రి తర్వాత నుంచి హైదరాబాద్ నగరం కేవలం తెలంగాణ రాష్ట్రానికి పూర్తి స్థాయి రాజధానిగా ఉండనుంది దీంతో ఇప్పటి ఆంధ్రప్రదేశ్ వాడుకున్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లక్డీకపూర్లో పోలీసు శాఖకు చెందిన భవనం హెర్మిటేజ్ బిల్డింగ్ ఇక నుంచి తెలంగాణ ఆధీనంలోకి రానున్నాయి ఈ మూడు భవనాలను వెంటనే స్వాధీనం చేసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల నిర్వహించిన సమావేశంలో అధికారులకు స్పష్టం చేశారు ఎలక్షన్ కోడ్ కారణంగా విభజన చట్టం అంశంపై విధాన నిర్ణయాలు వద్దని కేబినెట్ ఎజెండాలోని ఈ అంశాన్ని పక్కన పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయలేదు సిటీలోని ఆ మూడు భవనాలను వెంటనే ఏపీ ఖాళీ చేయాల్సి ఉంటుంది విభజన చట్టం ప్రకారం ఇవాళతో అర్ధరాత్రి తర్వాత ఉండదు ఆ మూడు రా భవనాలకు రెంట్కు లేదా లీజుకు ఇవ్వాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే రిక్వెస్ట్ వచ్చినట్లు తెలంగాణ సచివాలయ వర్గాలు తెలిపాయి కానీ ఎలక్షన్ కోడ్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ను తెలంగాణ కొన్ని ప్రత్యేక అవసరాలకు వాడుకోవాలని భావిస్తోంది దీంతో రెంట్ లేదా లీజ్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ అని ఆ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ రాజ్భవన్కు సమీపంలో ఉండడంతో దానిని సీఎం క్యాంపు కార్యాలయంగా వాడుకోవడంపై అధికారుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి పోలీసు శాఖకు చెందిన భవనంపై ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అవసరాలకు వాడుతున్న హెర్మిటేజ్ భవనం పైన ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అప్పటికి ఎలక్షన్ కోడ్ ముగుస్తున్నందున మంత్రివర్గంలో చర్చించి పాలసీని ఖరారు చేయనుంది ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ మూడు భవనాలపై రెండు రాష్ట్రాల మధ్య జరిగే సంప్రదింపులకు అనుగుణంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది మంత్రివర్గ సమావేశంలో చర్చించి స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోనుంది